హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి మీరంతా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వీడియోలో అయితే నేను మా పాపది పాప చేయని చూపిస్తున్నానండి, పెద్ద పాపది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి, నేను బిల్తో సహా మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, పాప చైన్ అయితే ఇలా ఉంది. ఇది మేము చేయించామండి, రెడీమేడ్ది కాదు, మొత్తం ప్లెయిన్ గోల్డేనండి. అక్కడక్కడ ఎనామెల్ వస్తుంది చూడండి. ఇట్లా కింద లాకెట్కి అయితే మువ్వలు ఉన్నాయన్నమాట, మూడు చోట్ల. చిన్న హ్యాంగింగ్ కూడా ఉంది లాకెట్కి కింద, అదే చాలా అందంగా ఉంటుందండి. డ్రాప్లెట్ లాగా చూడండి, గ్రీన్ ఎనామెల్ పెట్టారు దానికి. కింద మూడు మువ్వలు ఉన్నాయండి, ఇది చాలా అందంగా ఉంటుంది. ఇది మేము చేయించాము, షాప్లో ఆర్డర్ ఇచ్చి అయితే చేయించామండి. నేను మొత్తం నా సేవింగ్స్తోనే చేయించాను. ఇది నా దగ్గర అప్పుడైతే ఒక 15,000 వరకు అయితే మనీ ఉన్నాయండి. అయితే నేను 2 ఇయర్స్లో 15,000 అనేది నేను సేవ్ చేశానండి. నాకు 15,000 సేవ్ చేయడానికి అప్పుడు 2 ఇయర్స్ పట్టిందనమాట. సో నేను ఇదే ఫస్ట్ టైం అండి గోల్డ్ అయితే చేయించడం. మా మ్యారేజ్ అయ్యాక స్వయంగా నా అంతట నేను గోల్డ్ చేయించిందంటే ఇదేనండి ఫస్ట్ టైము. నేను పద్దాకుల అంకుల్కి ఫోన్ చేసేదానండి, షాప్ అంకుల్కి. మా ఇంట్లో అంతకుముందు అమ్మ వాళ్ళకు ఉన్నాయి పర్సులు ఉంటాయి కదా, వాటి మీద నెంబర్ చూసి అంకుల్కి ఫోన్ చేశాను. తెలిసిన అతనేనండి, తనకు ఫోన్ చేసి ఒక నవర్స్లో పాపడి చేయాలి అంకుల్ ఎంత అవుతుందని చెప్పి అడిగేదాన్ని. గోల్డ్ రేట్ తగ్గిందా, గోల్డ్ రేట్ తగ్గిందా అని 2 డేస్కి ఒకసారి చేస్తూ ఉండేదాన్ని. నీ దగ్గర ఎంత ఉన్నాయమ్మమ్మ అని చెప్పి అయితే అంకుల్ అడిగారు, నువ్వు చేయించే చిన్న వస్తువుకి 100 తేడా వస్తుంది, పెరిగినా తగ్గినా ఏం కాదు, చేయించేసుకోమని చెప్పారండి. అయితే మేము నెక్స్ట్ డేనే వెళ్ళి ఇదైతే ఆర్డర్ ఇచ్చామన్నమాట. నవర్స్ అంటే 8 గ్రామ్స్ అండి. మా సైడ్ మేము నవర్స్ అంటామన్నమాట. 15,000కి నవర్స్ ఏం రాదు, ఒక 6 గ్రామ్స్లో చేయించుకోమని చెప్పారండి అంకులు. ఎంతైతే అంత ఇంకా అమౌంట్ పడుతుందని చెప్పారు. సరే అని చెప్పి అయితే మేము చేయించుకున్నాము. రిమైనింగ్ 3,000 ఏమో అమ్మ ఇచ్చిందండి. నా దగ్గర 15,000 ఉన్నాయన్నమాట. ఇదిగోండి చిన్నపాప పాప చేయిన్ చూశారు కదా మీరు, ఇద్దరిది అలా పేరు అనమాట చూడండి. ఇద్దరికి పెట్టుకుంటే ఇలా ఉంది. నేను బుట్టలు ఉన్నాయి కదా వాటితో మ్యాచింగ్ చేశానండి ఆ పాప చైన్. అయితే ఫస్ట్ టైం కొన్నప్పుడు నేను పెట్టుకున్నానండి పాప చైన్, అదనమాట ఆ పిక్కు. బిల్ చూపిస్తున్నాను చూడండి, ఇది 25/11/2013లో చేయించాము. పాప చైన్ కేడియం అని ఉంది చూడండి, గ్రామ్స్ మిల్లీగ్రామ్స్ అని ఉంది. ఆ తర్వాత తూకం వచ్చేసి 6.269 గ్రామ్స్ ఉందండి, అంటే ఇది నెట్ వెయిట్ అనమాట. తర్వాత మనకి కింద వచ్చేసి తరుగు చూడండి, ప్లెయిన్ దానికైనా కానీ 1.2 గ్రామ్స్ వేశారు. నాకు తెలియదండి అప్పుడైతే, అసలు ఏమాత్రం అవగాహన లేదు నాకు, నేను అడగను కూడా అడగలేదు. వాళ్ళు ఎంత వేశారో అంత అయితే మనీ పే చేసామండి. తర్వాత మనకి వేస్టేజ్ అలాగే నెట్ వెయిట్ కలిపేసి 7.469 గ్రామ్స్ ఉంది. దానికి వచ్చేసి మొత్తం రేట్ అయితే 21,473 రూపీస్, మేకింగ్ ఛార్జ్ చేశారు 500, టోటల్ వచ్చేసి 21,973. అడ్వాన్స్ అయితే 15,000 నా దగ్గర ఉన్నాయి అని చెప్పాను కదండి, అవైతే మొత్తం ఇచ్చేసాను. ఆ తర్వాత రిమైనింగ్ వచ్చేసి 6,973 రూపీస్, ఇంకా మాకు తగ్గించండి అని చెప్పి అడిగితే 575 రూపీస్ లెస్ చేసి 6,398 పే చేయమని చెప్పారు. రిమైనింగ్ వచ్చేసి 6,000 అయితే పే చేయాల్సి వచ్చిందండి. అప్పుడు మొత్తం అమ్మ వాళ్ళు ఇచ్చారండి, అప్పుడు కాస్ట్ చూసారు కదా 8 గ్రామ్స్ వచ్చేసి 23,000 అండి. పర్ గ్రామ్ ఎంత పడుతుందో అయితే నాకు తెలీదు. సో అలాగా ఫస్ట్ టైం నేనైతే పాప చైన్ తీసుకున్నానండి. నా సేవింగ్స్తో అయితే రూపాయి దాచుకుని కొంత అమౌంట్ అయితే అమ్మ వాళ్ళు ఇచ్చారండి. నేను మా హస్బెండ్ అయితే అడగలేదన్నమాట, అప్పుడు అడగాలంటే నాకు చాలా భయం అండి. ఏది కూడా కొనమని అయితే అడిగేదాన్ని కాదు, ఏదైనా తగ్గితే అమ్మ వాళ్ళని అడిగేదాన్ని. వీడియోస్ చాలా లెందీగా ఉంటున్నాయి అని చెప్పి అయితే అంటున్నారండి. నేను చెప్పాల్సింది మాత్రం చెప్పలేకపోతున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.